హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా గర్భంతో ఉన్న స్త్రీలు పాపు బాబుకో జన్మనిస్తారు. అయితే ఓ మహిళ పాముకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కిరమిడి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి కొలంగూడలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు, గ్రామానికి చెందిన కవితాబాయి మొదటి కాన్పులో ఓ పాప జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది. ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో అబ్బాయో పుడుతుందని సంబరపడ్డ ఆ దంపతులకు దురాశ మిగిలింది. శనివారం పాము పిల్లకు జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. పాపు బాబు పుడతారని అనుకుంటున్న తరుణంలో పాము పుట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందని వారు పేర్కొన్నారు. కవితాబాయికి 6 నెలల్లోనే ఎలాంటి నొప్పులు లేకుండా ఇంట్లోనే ప్రసవం జరిగిందని కుటుంబీకులు చెబుతున్నారు. పాము పిల్ల పుట్టిందని దాన్ని వెంటనే చంపేసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఖననం చేసినట్లు చెప్పారు. సంఘటన చోటు చేసుకుని 6 రోజులు గడుస్తున్నా గ్రామానికి అరిష్టమని భావించి అక్కడి వారు విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. మహిళ ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో ఉంది. సదరు మహిళకు 6 నెలల్లోనే ప్రసవం ఇంట్లోనే చేశారు. ఇంత త్వరగా ప్రసవం జరగడంతో గర్భస్థం పిండం పూర్తి రూపును సంతరించుకోకపోవడంతో అది చిన్నపాటి పాములా కనిపించి ఉండొచ్చు. గ్రామీణులు కావడంతో ఆ అపరిపూర్ణ పిండాన్ని పాముగా భావించి పూడ్చిపెట్టి ఉండొచ్చని పలువురు వైద్యులు పేర్కొన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.